ఏంటరే హా మీద వరంగలేనా లేదండి విజయవాడ కొరగల కొండన వరంగల్ వచ్చా ఓహో నా పేరు వెంకట అండి హైట్ 62 అండి వాటింగ్ నుంచి చదివానండి మీ పేరు అడ్రస్ అన్ని తొందరగా చెప్పండి ఆ అంత అర్జెంటుగా చెప్పేయాలా అంటే మొన్నట్లా మిస్ అయిపోతారని భయం అండి షూ సారీ అండి ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు చూసుకోకండి అది ఓకేలేండి మీరు ఈ పార్టీకి చాలా అలసిపోయి ఉండాలి ఆ రోజు మన స్టేషన్ లో కలిసిన దగ్గరికి ఇప్పటిదాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా నేనా అవునండి నా కల్లో మిమ్మల్ని అర్జెంట్గా నా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళాలండి అరే ఆ జగన్ గారు ఈ ప్రపంచంలో ఐశ్వర్య కంటే అందగత్తే లేదంటాడు మిమ్మల్ని ఒక్కసారి చూశాడు అనుకోండి కళ్ళు తెరుచుకుని ఇగ్నోర్ మూసుకుంటాడు ఓహో నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా లేదండి ఆల్రెడీ ఇంప్రెస్ చేసేగా అంతే వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి ఆ పక్కన గుడి మధ్యలో నంది ఈ గుడి మేయించి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది అబ్బా చూస్తే రండి నిజంగానా అంత బాగుంటుందా వస్తేనే కదండి మీకు తెలుసేది ఇప్పుడా వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి ప్లీజ్ ఒకసారి రండి మీ పుణ్యం ఉంటది నా మాట నమ్మండి వర్షం ఆగిపోయింది వస్తాను ఎక్కడికి మీకు చెప్పాలా మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం అయ్యబాబాయ్ అదేంటండి మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని వస్తాను మళ్ళా వర్షంలో కలుసుడేందే నాకైతే అర్థమైతలే ఇంతకీ గా పిల్లాడి పేరన్నా తెలుసా నీకు పేరులో ఏముంది ఆరడుగుల అందగాడికి నేమతోపనే ఉంది ఏడ్చినట్టుంది నీ పిచ్చిగోల అమ్మా ఏంటమ్మా చిన్నపిల్లకి ఇదే నన్ను నేర్పేది నువ్వు ఒక ఇయ్యాలా రేపు జమానా మారిందే నువ్వు పుట్టుడే ముసలిదానిగా పుట్టినావు ఏమే నా పిల్లాడు మళ్ళీ కలుస్తాడంటవా ఆ పని నా ఫ్రెండ్ వర్షం చూసుకుంటుంది అదే కలుపుతుంది ఏంటి కలిసేది ఒక ముక్క కలిస్తే చప్పుచుకొట్టు అసలు నక్కే లేకపోతే ముక్కెలా కలుస్తుంది పైసలు మొత్తం తీసేసుకున్నారుగా ఇదిగో నన్ను భయపెట్టకండి నేను అస్సలు భయపడను మన దగ్గర ఏముందని భయపడడానికి వేలి గిల్చుంగరం చేతికి వాచ్ లేదు మెళ్ళో గొలుసు లేదు ఏం చేస్తారు కొడతారా కొట్టండి 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 ఆడు ఎవరండి మీరు భద్రణ మనిషి భద్రణ మనిషి నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు ఆడు మీరే ఆడండి సార్ మనకు చేయి తిరగదు నువ్వే ఆడు మరి డబ్బు మళ్ళీ చూసుకుందాంలే ఆడి పక్కనే బార్ ఉంది గాడికి వచ్చి వస్తాను సార్ ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా నల్ల మబ్బులు వచ్చిన తర్వాత నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా వర్షం వచ్చే ముందు నీ అబ్బ మరి లేకపోతే ఏంట్రా పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను నేనే కదా ప్రపంచంలో ఎవడు చెప్పలేదు ఇది ఏం చెప్తా ఏం చెప్తా సాయంత్రం టీవీలో 7 గంటలకు ఏమొస్తుంది జీవన రోగాలని సీరియల్ వస్తది దాని తర్వాత తలనొప్పి వస్తది దాని తర్వాత వార్తలు వస్తాయి దాని తర్వాత వాతావరణ సూచన వస్తది అదేమో చెప్తారు గాలికి అన్నారు ఒరేయ్ ఆడి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు 9848032919 ఇది నా సెల్ నంబర్ గాలికి అన్నారు ఇది నా పేరు ఎప్పుడు తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు వాతావరణ శాఖ వారి ఇచ్చిన రిపోర్ట్ చదువుతుంటాడే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయరు కదా అది మీరు అర్థం చేసుకుంటే మంచిది తర్వాత ఫోన్ చేయండి ఓకే క్యాచ్
సార్ సార్ కుంపం మునిగింది మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు ఇప్పుడు ఎలా సార్ కొత్తగా వచ్చావు కదా మన సంగతి నీకు తెలుసేట్లేదు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా ఒక వేలు పట్టుకో చూపుడు వేలు వర్షం రాదు కో yes సార్ మీకు ఫోన్ ఎవరయ్యా మీ ఫ్యాన్ ఓ గాలి గన్నారావు స్పీకింగ్ గంద జగన్ స్పీకింగ్ ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా విరిగడి తీసుకుందామా నేనేనయ్యా ఏంటి విషయం ఆ వర్షం ఎప్పుడు వస్తది ఇప్పట్లో రాదయ్యా యా ఎందుకని చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగ్గా చెప్పే రాగల 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు ఒడియాలు కూడా ఎండబెట్టుకోవచ్చు మరి చల్లటి బీర్ వేసుకోవచ్చా నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు నన్ను వదిలేయచ్చు సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా చాలా చిక్కు ప్రశ్న అయ్యా ఒక నిమిషం ఉండు ఒక వేలు పెట్టుకో ఆ వస్తుందయ్యా 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు గ్యారెంటీగా వస్తదా 100% వస్తుంది నా వేలు ఇప్పుడు నన్ను మోసం చేయదు ఆ బాబు ఇన్ని విధ ప్రశ్నలు అడిగావు కదా నేను ఒక్కటి అడుక్కోరా ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి ఏం విత్తనాలు నాటావు బాబు ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా ప్రేమ విత్తనం అని చెప్పు ప్రేమ విత్తనం ప్రేమ విత్తనమా యా లవ్ సీడ్స్ ఫోన్ పెట్టే ఒరేయ్ 48 గంటల తర్వాత వర్షం వస్తదంటరా విన్నా అలాగే ఉంటది లంకలా ఉంది ఇక్కడేం చూసినా లోనికి రా మస్తు ఉంటది కుక్కలంటే నాకు భయం సార్ దొంగలు భయపడాలి కానీ నీకేంది భయ అందుకే సార్ నాకు భయం ఎలాగా అకౌంట్ కడగబ్బే ఇంకా వచ్చేది కుప్పలు కుప్పలుగా లెక్కేస్తున్నా డబ్బు కట్టు అన్న వస్తుండు అన్నా అన్నా ఈయన పేరు కోల రంగారావు మనకు మంచి దోస్తు నీ సాయం కోసం వచ్చిండు భయపడకు మన ఇద్దరికి రక్త సంబంధం కలిసింది అడుగు అడుగు సార్ రాష్ట్రమంతా తిరిగి వ్యాపారాలు చేశాను రాబడి రావట్లేదు రాళ్ల ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో మీ దర్శనమైంది అప్పుడు అడుగుయ్ సార్ నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి బాబాయ్ దేవుడు వరమిచ్చాడు పూజారి అడ్డుకొట్టాడు ఇదిగో సార్ అడగగానే ఆదుకున్నారు మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాం ఏయ్ మావాడు నీ ఇంటికి భోజనానికి వచ్చేదేంది లిమిట్ లో ఉండు నోరు తెరిచి అడిగాడు బాబాయ్ వీలు చూసుకుని వస్తాలే సార్ అన్నమయ్య కీర్తన వినట్టుంది సార్ కాసేపు ఉంటే పాడమన్నట్టు డబ్బు వచ్చినది కదా తీసుకపో అలా కాదు సార్ ఆయన నాలో ఏం చూసి ఇచ్చారంటారు తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ కాడ బంగారం లాంటి సరికేత ఉండే ఉంటుంది ఏముందబ్బా నా మనసే బంగారం గాలి గన్నారావు స్పీకింగ్ వర్షం ఎక్కడ వర్షం స్టాక్ లేదు బాబు అవుట్ ఆఫ్ స్టాక్ వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా యదవా సన్నాసి దద్దమ్మ యదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టే దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు ఎవరు బాబు 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా ఎక్కడ నువ్వా బాబు ప్రేమ విత్తనం పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు అఫ్ కోర్స్ నా పెళ్ళం పిలిచినా రాదనుకు మరి ఆవిడ పిలిస్తా వస్తుందా ఎవరు వర్షమా పెళ్ళామా ముందు మనం మీ పెళ్ళం గురించి మాట్లాడుకుందాం వర్షం దంగ చెప్పా వర్షం రావాల్సిందే బాబు కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది మరి నువ్వు కూడా వెళ్ళిపోయా బంగ్లాదేశ్ ఇక్కడ పాస్పోర్ట్ లేదు బాబు పాస్పోర్ట్ ఏంట్రా గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాట్బాక్స్ బాబు కొత్త కొత్త దుడ్లు వెతికి మీరు తిరుగుతున్నావు నువ్వు ఆ ఫోర్ పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను నువ్వు దానికి కూడా పనికిరావు రా ఫోన్ పెట్టా వరుణదేవుడా ఇన్నాళ్ళు నీ కోసం రైతులే ప్రార్థిస్తున్నారు అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా కరుణింతవా వరుణదేవా బాబోయ్ ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేస్తే వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుంది ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు ఇప్పుడు నా టెన్షన్ వచ్చేస్తుంది అసలు అర్థం కావట్లేదు అర్థం కలుస్తుంది నాకు కదా నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు కొంచెం మూసుకో నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి వచ్చింది లేవే నన్ను నన్ను పట్టుకొని ఏం లాభం వెళ్ళి ఆ పిల్లగాని చేతులు పట్టుకో జల్దీ బా అవును యాడ కలుసుకుంటా
అర్థం కావాల్సింది నాకు నీ కాదు నాకు బాగా అర్థమైంది నేను వెళ్తాను బాయ్ ఎవరు మీరు ఏంట మా గుమ్మాని గడ్డంగా నించున్నా మీరు రండి సార్ రండి సార్ రండి 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 సార్ ఇక్కడికి వచ్చండి సార్ ఇక్కడికి వచ్చండి ఇక్కడ ఏనండి సార్ ఏదో పేదవాడిల్లు కష్టపడి కట్టుకున్నాను మీరు ఏ ఈయన భద్రన్న గారని చాలా పెద్ద మనిషి పెద్ద మనసున్న మనిషి తెలంగాణ కింగ్ ఎవరింటికి రారు మన ఇంటికే వచ్చారు శైలజ నా కూతురు కాఫీ తెస్తామా డాన్స్ నేర్చుకుంటోంది ఇవిడు మా అత్తగారు సార్ కావడానికి అత్తగారు గాని కన్న తల్లి కన్నా ఎక్కువే మరి అట్లాంటి ఆవిడతో కాఫీ పిస్తాయిందయ్యా నీ బిడ్డ తెస్తే ఎంత బాగుండేది అమ్మాయి మొక్కు తీర్చుకునికి గుడికిపోయింది గంట వెళ్ళొచ్చుగా గంట ఆగితే అతను వెళ్ళిపోతాడు అతను ఎవడు అదే అయ్యవారు గంట ఆగితే గుడి మూసేసి వెళ్ళిపోతాడు నా కూతురికి భక్తి ఎక్కువ గుడి ఆ పక్క గుడి మధ్యలో నంది ఇంద్రధనుసు అద్భుతంగా ఉంది అంతా అతను చెప్పినట్టే ఉంది అతనేడి ఎక్కడ కనపడటం లేదే వర్షం మన ఇద్దరిని కలుపుతుందని నేను నమ్మాను మీరే ఇంకా పూర్తిగా నమ్మినట్లేరు అదేంటి ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంలోనే ఆగిపోయారుగా